ఏసీ యాక్షన్ ప్లాన్ ను విడుదల చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ ను విడుదల చేయాలని డిబిఎఫ్ డిబిఆర్సీల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాయపూల్ మండలం అనాజీపూర్ దళితవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ యాక్షన్ ప్లాన్ ను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వివక్షత పాటిస్తూ దళితులను దగా చేస్తుందన్నారు. ఇప్పటికే సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కార్యాలయ చుట్టూ తిరుగుతున్న పట్టించుకున్న నాదురే లేరన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఏకొండ తదితరులు పాల్గొన్నారు. యాక్షన్ ప్లాన్ ను విడుదల చేయకుండా నిర్లక్ష్యాన్ని వివక్షను ప్రదర్శిస్తుంది. ఈ రాష్ట్రము సంపద రాష్ట్రం అని ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు, కానీ దళితుల అభివృద్ధిని వాళ్ళు పట్టించుకోవట్లేదు. దళితులకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి కొంతమందికే ఇచ్చి చేతులు ఎత్తేశారు. అది యథావిధిగా జరగాల్సిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ విడుదల చేయకుండా ప్రభుత్వము దళితుల్ని దగా చేస్తుంది. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎస్సీ యాక్షన్ ప్లాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దళిత భోజన రిసోర్స్ సెంటర్, దళిత భోజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇళ్లలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.